బీజేపీతో పొత్తుల విషయంలో ఇంకా నిర్ణయం జరగలేదన్నారు ఎంపీ నాయుడు మరోసారి అమిత్ షాని కలుస్తామని ఆ తర్వాత కొంత క్లారిటీ వస్తుందని చెప్పారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ జనసేన బీజేపీతో సహా ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయన్నారు వైసీపీ అవినీతిపై బీజేపీ మాటలతో కాకుండా చేతల్లో చూపించాలంటున్న రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు లోక్సభలో పార్టీ నేత రామ్మోహన్ నాయుడు గారు ఎట్లా ఈ రోజు మీటింగ్ ఒక కీలకమైన మీటింగ్ గా మనం భావించవచ్చు ఎందుకంటే అమిత్ షాని చంద్రబాబు కలిసిన తర్వాత ఎటువంటి అక్కడ ఏం జరిగింది ఆ అంశాలు మీటింగ్ లో వివరిస్తారనే ఒక ప్రచారం జరుగుతుంది ఏమంటారు మొన్న అమిత్ షా గారు కలవడం ఆయన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద చర్చించి రాష్ట్రానికి కూడా వచ్చి బహిరంగంగా రాష్ట్ర ప్రజల ముందే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతి గాని అరాచకాలు గాని రాష్ట్రాన్ని ఏ రకంగా ఈ రోజు దౌర్జన్య పరిపాలనలో ముంచేసి ఎత్తుతున్నారో అనేది ఒక రకంగా స్పష్టంగా తెలియజేయడం అనేది మేము కూడా ఆనందిస్తున్నాం ఎందుకంటే కేంద్రం దీని మీద స్పందించాలని మొట్టమొదటి రోజు నుంచి కూడా మేము ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి మేము రిప్రజెంట్ చేశాం ప్రధానమంత్రి గారి వరకు కూడా పార్లమెంటు వేదికగా మేము ఎన్నో ఇష్యూస్ తీసుకెళ్లినా సరే కాస్త ఆలస్యంగా వచ్చిన ఇప్పటికైనా సరే కేంద్రంలో ఒక కదలిక వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద ఈ రోజు గొంతెత్తి లేవనెత్తుతున్నారు కాబట్టి దాని మార్పు కూడా ఖచ్చితంగా ప్రజల మీద పడుతుంది ప్రజల్లో మరింత ధైర్యంగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని మేము కూడా భావిస్తున్నాం మూడు పార్టీలు కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్నాయి ఇది భవిష్యత్తులో పొత్తుకు సంకేతం అని అనుకోవాలా అసలు ఢిల్లీలో అమిత్ షాతో జరిగిన చర్చల్లో ఈ అంశాలు ఏమన్నా వచ్చా మొట్టమొదటిది ఇది ఫిర్యాదులు కాదు కంప్లైంట్లు కాదు వాస్తవాలు చెప్పాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా దౌర్జన్యాలు అరాచకాలు జరుగుతున్నాయో ఒక కేంద్ర హోంశాఖ మంత్రివర్యులుగా ఉన్నటువంటి అమిత్ షా గారికి తెలియజేసేటటువంటి ప్రయత్నం ఒకటి చేశాం దుర్మార్గుడిని మనం పడగొట్టాలంటే ఎన్ని శక్తులు కలిసి రావాలన్నా సరే కలిసి రావడానికి ప్రజలు ఈ రోజు హర్షిస్తున్నారు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని కాబట్టి పొత్తులు ఏ రకంగా ఉన్నాయన్నది తర్వాత విషయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మాత్రం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు రాష్ట్రంలో ఉంది అందులో కేవలం రాజకీయ పార్టీలనే కాదు ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి అవకాశం కల్పించడానికి మేము సరైనటువంటి నిర్ణయాలు అమిత్ షాతో కలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి మీపై దాడి తీవ్రతరమైంది ఎందుకంటే నేను ఒంటరిని సీఎం చెప్తూ ఉన్నారు బీజేపీ మాతో లేదు అని చెప్తున్నారు ఒక రకంగా చూస్తే బీజేపీ మీతో ఉందని అర్థంగా మాట్లాడారు అధికార పక్షం నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి ఎట్లా చూస్తారు ఈ పరిణామాలు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోనటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడింది ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లి రాయబారాలు చేసుకున్నటువంటి మనిషికి ఈ రోజు సడన్ గా చంద్ర అమిత్ షా గారే ఈ రోజు రాష్ట్రానికి వచ్చి ఆయన తాలూకా పరిపాలన మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినట్టుగా ఈ రోజు పబ్లిక్ గా మాట్లాడడం చేసేసరికి ఆయనకు కూడా కళ్ళు బైర్లు కమ్మి ఏం మాట్లాడాలో తెలియకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి మీద కూడా అర్థం కానిటువంటి విమర్శలు ఈ రోజు చేసే పరిస్థితికి వస్తున్నారు అందరం కూడా కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి కేంద్రంతో పాటు అవసరమైతే అన్ని రకాలుగా నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాం బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ప్రభుత్వంపై పోరాటం చేస్తుందో ఇదంతా సిన్సియర్గా చేస్తుందని మీరు నమ్ముతున్నారా దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్న వేశారు మీరు మాట్లాడడం అయితే చేశారు కానీ మేము నాలుగు సంవత్సరాలుగా విషయాల మీద చెప్తున్నాం మీరు మాట్లాడే విషయాల మీద కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ రూపంలో కూడా అది నిర్ణయాలు తీసుకోవాలి సో కాబట్టి మేము కూడా కేంద్రం మీదైతే ఇదే ప్రెషర్ పెడుతున్నాం మీరు ఏ మాటలు అయితే అక్రమాలు అంటున్నారు భూ కబ్జాలు జరుగుతున్నాయని అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వనరులు దోచుకుంటున్నాను అంటున్నారు అత్యాచారాలు జరుగుతున్నాయని అంటున్నారు కానీ యాక్షన్ ఎక్కడ బీజేపీతో మీకు ఉన్న సంబంధం ఏంటి అసలు అంటే ఎటువైపు దారి తీస్తుంది పొత్తుల వైపు దారి తీస్తుందా లేకపోతే ఎట్లా ప్రస్తుతానికి మీరు చూసుకుంటే చర్చలు ఈ రోజు మొదలు పెట్టాం అది ఎటు దారి తీస్తుంది అనేది మరిన్ని రానున్నటువంటి కాలంలో మరిన్ని మీటింగ్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఓకే తప్పకుండా అసలు రామ్మోహన్ నాయుడు అనేక కీలక అంశాలను అయితే టచ్ చేసినట్టు మనకి కనిపిస్తుంది మొత్తులపై కొంత క్లారిటీ అయితే రామ్మోహన్ నాయుడు ఇవ్వడం లేదు అయితే ఈ రోజు జరిగే సభలో మాత్రం కేవలం మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనే అంశంపై ప్రధానంగా చర్చిస్తామని కూడా రామ్మోహన్ నాయుడు చెబుతున్నారు కెమెరా పర్సన్ గోపీతో అమరావతి